సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా బహుజనులందరినీ ఒక వేదికపైకి తీసుకొచ్చినటువంటి సోదరులకి ధన్యవాదాలు తెలియజేస్తూ మా అందరిపైకి పెద్దలు కృష్ణన్నకి దండాలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తూ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను ఇక్కడుండి మాట్లాడుతున్నానంటే దానికి ముఖ్య కారణం సావిత్రిబాయి పూలే గారు. ఆమె ఇనిషియేషన్ తీసుకుంది కాబట్టే నేను చదువుకున్నా, నా చదువుకు పేదరికం అడ్డుకాలే, నేను ఇక్కడ దాకా వచ్చానంటే కేవలం బికాజ్ ఆఫ్ మై ఎడ్యుకేషన్ అన్నది నేను సగర్వంగా చెప్తాను. నేను నిజాం కాలేజ్లో కెమిస్ట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా కూడా వర్క్ చేశాను. ఈ అకాడమిక్ ఇయర్ నుంచే నేను జాబ్ మానేశాను. దెన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ పాలిటిక్స్లో ఉన్నాను. ఇవాళ ఎక్కడెళ్ళినా ఏం చెప్పుకోవాలన్నా కూడా ఫస్ట్ మేము మహిళలము, మేము మహిళలము అని చెప్పుకునేటువంటి కర్మ మాకుంది. ఎందుకంటే వివక్షతకి గురవుతున్నామని ముమ్మాటికి వాస్తవం. ఆనాడు 1800 సంవత్సరాల క్రితం ఆమె ఆలోచించింది అంటే ముందు చూపుగా ఆమె విద్య ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అని ఆలోచించి ఆ విద్యని దగ్గర చేసినట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు అని ఆనాడు బాల్య వివాహాలైనా వివాహాలైనా అన్ని రకాలుగా ఉమెన్కి ఏ రకంగా సాధికారత చేయగలుగుతాను అని ఆమె ఆలోచించింది. కాబట్టే మాలాంటి వాళ్ళం ఇవాళ నిలబడి కొట్లాడగలుగుతున్నాం, బరిగేసి ముందు నిలబడగలుగుతున్నామని నేను సగర్వంగా చెప్పగలుగుతున్నా. తెలంగాణ ఉద్యమంలో పనిచేసింది కూడా మహిళలే, ఎక్కువ శాతం ఉన్నది వాళ్ళే. కానీ ఇవాళ అన్ని రకాలుగా వివక్షతకి గురవుతుంది మాత్రం మేమే. మాకు సాధికారత లేదు, కానీ మాకు ఇచ్చింది మాత్రం ఈ సమాజం ఆత్మహత్యలు, అత్యాచారాలు. ఇది చెప్పడానికి నేను చాలా సిగ్గుపడుతున్నా. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా ఈ సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ఇలాంటి విషయాలను ఇప్పుడు మాట్లాడుకునే సందర్భం అవునో కాదో నాకు తెలియదు. కానీ అన్న ఒక మాట ఇందాక వెంకటేష్ అని ఒక మాట చెప్పాడు, బీసీలకి ఎస్సీలకి మధ్య ఉన్నటువంటి ఆ డిఫరెన్స్ ఏంటి అన్నది. వాళ్ళు పిలిస్తే మనం పోతలేం, మనం పిలిస్తే వాళ్ళు పోతలేరు, ఒకరికొకరం కలవట్లేదు, అంబేద్కర్ అందరి వాడు అని చెప్పారు. ఎస్, ఎగ్జాక్ట్లీ అంబేద్కర్ అందరి వాడే. కానీ ఇవాళ ఎస్సీ దయచేసి ఎవరు అన్యదా భావించొద్దు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ అన్నీ కూడా ఇవాళ బీసీలపైనే అత్యధికంగా ఉన్నాయనా, దయచేసి దీని గనక మనం గమనించవలసిందిగా ఈ వేదిక సందర్భంగా అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే పెద్దలు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆ దానివల్లనే ప్రతి దగ్గరలో కూడా మనకు ఆ గ్యాప్, ఆ లైన్ అన్నది ఉన్నది, గమనించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. రెండో అంశం, అంబేద్కర్ని ఒకరికే పరిమితం చేశారు, అది కూడా దురదృష్టం. అది కాదు, అంబేద్కర్ అందరి వాడు. మహిళలకి కావాలన్నాడు, వెనుకబడిన తరగతులకు కావాలన్నాడు, రిజర్వేషన్ పరిపుష్టిగా రావాలి, అప్పుడే సాధ్యమవుతుంది సాధికారత అని చెప్పాడు. కానీ సాచ్యురేషన్ పొజిషన్కి వచ్చిన వాళ్ళు ఇంకా అనుభవిస్తున్నారు తప్ప తర్వాత ఉన్నటువంటి వాళ్ళు కిందికే నొక్కుతున్నారు, వాడి కిందనే ఉండిపోతున్నాడు, వాడి పైకి రావట్లేదంటే బికాస్ ఆఫ్ మనలో ఉన్నటువంటి అనైక్యత అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అటువైపు మూలాలు ఎక్కడ ఉన్నాయి, ఆ మూలాలను పసిగట్టండి. ఇంటలెక్చువల్ టీమ్గా మనం చేయాల్సింది ఏంటి అంటే ప్రతిరోజు ప్రతి దినము ఎక్కడ ఒక దగ్గర మనం కలవాలి, మనం మాట్లాడుకోవాలి, మనం డిస్కషన్ చేసుకోవాలి. రాజ్యాధికారం వైపు మనం వెళ్ళకపోవడానికి అసలు కారణం ఏంటి, ఆ ఎలిమెంట్ ఏంటి, దానిని రీసెర్చ్ చేయమని విజ్ఞప్తి చేస్తున్నా. మాట్లాడుతున్నాం కానీ అసలు ఎలిమెంట్ని మనం బయటకు తీసుకురావట్లే. ఇప్పుడే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ప్రవీణ్ అన్న ఓ పార్టీ పగ్గాలు చేపట్టిండు, పని చేస్తున్నాడు. ఎవరు పోవట్లేరు మీన్స్ ఒక సెక్టార్కి సంబంధించిన వాళ్ళ వరకు మాత్రమే ఆ పార్టీ అని పరిమితం అవుతుంది. నేను ఇప్పుడు పొలిటికల్గా నేను పార్టీలో నన్ను మాట్లాడే ఇంటెన్షన్ అది కాదు. అసలు వాస్తవం ఏం జరుగుతుందని గమనించమని చెప్పడం కోసం నా ఒక ప్రయత్నం చేస్తున్నా. సార్ ఇందాక చెప్పాడు అత్యధికంగా మనమే ఉన్నాం, 7% ఉందని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, వాడిని వదిలే బీసీ ఓటు బీసీ వేసుకోమని చెప్పారు. కానీ నిజంగా ఎస్సీ ఓటు ఎస్సీ వేసుకుంటే గెలుస్తాడో గెలవడో నాకు తెలియదు, కానీ ఎస్టీది వేసుకుంటే గెలుస్తాడో గెలవడో నాకు తెలియదు, కానీ బీసీ ఓటు బీసీ వేస్తే 100% గెలుస్తాడు. ఇది మాత్రం తథ్యం. ఇది గమనించకుండా మనం ఎవరికంటే వాళ్ళ సంకన చేరుతున్నాం, వాళ్ళ పంటన ఓడుతున్నాం, వాళ్ళ పంచాన అంటున్నాం, వాడి ఏమిస్తే అది తింటున్నాం, వాని సంకన చేరి మనం తిరిగి వస్తున్నాం. మారండి, అయిపోయింది, ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్. బట్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అన్నదానికి మాత్రం పెద్దలుగా ఒక ఇంటలెక్చువల్ టీం లాగా ఒక కమిటీ వేయండి. ఈ కమిటీ ఎప్పుడూ కూడా నిత్యం ఇదే దానిపైన
బహుజనులకి రాజ్యాధికారం ఎట్లా రావాలో దీనికోసం మనకున్న తక్కువైనటువంటి ఎలిమెంట్ ఏంటి, ఆ ఎలిమెంట్ని ఎట్లా ఇంగ్రీడియంట్గా మనం వాడుకోవాలి అన్న దానికి ఒక రీసెర్చ్ మాదిరిగా మనం చేసినట్లయితే డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాం. డబ్బులు నా విషయంలో రాజకీయాలకి డబ్బే సీరియస్ అని నేన, నీ పనితనం నీ విధానం నువ్వు చేసేటువంటిదే దానికి అది కలిసి వస్తుంది. ఈడ కొట్లాడ గొంతుకలు చాలా ఉన్నాయి, ఎదుటోడికన్నా ధారాళంగా 24 గంటలు మాట్లాడి అంటే సబ్జెక్టుతో మాట్లాడేటువంటి గలాలు మనకున్నాయి. అది గాడ్ గిఫ్ట్, కానీ అది ఎక్కడా కూడా ఉపయోగపడతలే. పనికిరాని చెత్తనంతా తీసుకొచ్చి వాడిని మన ముందు నిలబెడితే వాడిని గెలిపిస్తున్నాం. వాడికి సూట్ కేసు ఉంటే చాలు, వాడికి టికెట్ వస్తుంది. మరి మనకి అన్నీ ఉన్నాయి, జెండా పట్టేది నువ్వే, మోసేది నువ్వే, కావడి పట్టేది నువ్వే, అన్ని చేసేది నువ్వే, కానీ పవర్ అనేసరికి నిన్ను దూరం పెడతారు. ఆమె పని చేస్తుంది చాలు, అంతవరకే పవర్ గురించి ఆమె ఆలోచించదు, పవర్ గురించి ఆయన ఆలోచించదు. ఇది మారాలి అంటే మనం మారాలి. మనం మారాలంటే నీ వర్గం వాడు శత్రువు అయినా మిత్రువుగా చేసుకో, అతను ఏడున్నా కూడా వెతికి పట్టుకో, అతని కోసం నీ వంతుగా నువ్వేం చేస్తున్నావో ఆలోచించు. నీవు జై, నీ తర్వాత వాడు ఆటోమేటిక్గా పనిచేస్తాడు. ఇట్లా మనం కలిసికట్టుగా ఒక కమిటీ వేసుకొని కులాల వారిగా చేస్తారా అది లేదా మత అది దానిని ఏ సెక్టార్గా చేస్తారో ఒక ఇంటలెక్చువల్ టీమ్గా ఫామ్ అయ్యి ఈ రీసెర్చ్ చేయాల్సినటువంటి బాధ్యత ఇవాళ ఈ మీటింగ్ పెట్టినటువంటి జనార్దనపైకి అప్పచెప్తున్నాం. మీరే చేయండిరన్న ఇనిషియేషన్ తీసుకోండి, ఎందుకంటే దీనికి నిస్వార్థంగా పనిచేసేటువంటి వ్యక్తులు అవసరం. స్వార్థం లేకుండా నిస్వార్థంగా నా వర్గం పని చేయాలి, నా ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి సంబంధించినటువంటి వీళ్ళందరూ వెనకబడి ఉండడానికి కారణమైనటువంటి విద్యను ఇవాళ అందజేసినటువంటి సావిత్రిబాయి పూలే సాక్షిగా నేను మీరు ఎప్పుడైనా ఏ సెకండ్ అయినా ఎక్కడికి రావడానికైనా నా వంతుగా నేను మీ ముందు నిలబెడతాను, నా సహాయ సహకారాలు అందిస్తున్నాను తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.